కోటిలోని వ్యాక్సిన్ నిల్వ కేంద్రానికి కోవిడ్ వ్యాక్సిన్ చేరింది. శంషాబాద్ నుంచి ప్రత్యేక కంటైనర్లో వ్యాక్సిన్ ని తరలించారు. పూణే నుంచి రాష్ట్రానికి 6.5 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకొచ్చారు. వ్యాక్సిన్ నిల్వ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీని కోసం 44 క్యూబిక్ మీటర్ సామర్థ్యం కలిగిన ప్రత్యేక ఫ్రీజర్లను సిద్ధం చేశారు. కోటి నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి విడతగా 2.90 లక్షల మంది హెల్త్ వర్కర్లకు టీకా ఇస్తారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ప్రజలు కూడా ఈ కోవిడ్-19 తోని ఈ వైరస్ తోని బాధపడుతున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే నుంచి 3.64 లక్షల డోసులు 3.64 డోసెస్ ని మనకి పంపించడం జరిగింది. ఈరోజు మనము ఎయిర్పోర్ట్ నుంచి దాన్ని భద్రంగా సెక్యూరిటీతోని మన స్టేట్ వ్యాక్సిన్ స్టోర్కి మనం తీసుకొని వచ్చాము. ఇక్కడ మనము 2 to 8 డిగ్రీ సెంటిగ్రేడ్ లో వాకిన్ కూలర్ లో మనం రిఫ్రిజరేట్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ వ్యాక్సిన్ స్టోర్స్ కి, తర్వాత అక్కడ నుంచి మన స్టేట్ సెషన్ సైట్స్ కూడా ఇవన్నీ కూడా వెళ్తాయి. వ్యాక్సిన్స్ అన్ని కూడా 16వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా 139 సెంటర్లలో మనం ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసుకోబోతున్నాము. అండ్ మండే నుంచి అంటే సోమవారం నుంచి మిగిలిన 1213 సెంటర్స్ ఏవైతున్నాయో అన్ని చోట్ల కూడా ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది. చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈ ఎంటైర్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రివ్యూ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయమని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు డైరెక్ట్ చేయడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు అన్ని జిల్లాల కలెక్టర్లతోని టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసేసి ఈ లాంచ్ కి సంబంధించి, తర్వాత ఎంటైర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైంది. అంటే గత 10 నెలల నుంచి ఎవరైతే ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ పోరాటంలో ముందుండి ప్రజలకు సేవలు అందిస్తున్నారో వాళ్ళ హెల్త్ కేర్ వర్కర్స్ కి మొదటగా అందించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇక తొలిదశ వ్యాక్సిన్ రవాణాలో భాగంగా కోవిషీల్డ్ టీకా డోసులు పూణే నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ప్రత్యేక బందోబస్తుతో గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక భవనానికి తరలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తొలి దశలో భాగంగా 4.75 లక్షల మందికి కోవిషీల్డ్ టీకా అందించనున్నారు. మొదటి విడత ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్ చేయనున్నట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ తెలిపారు. అక్కడి నుంచి మిగతా జిల్లాలకు ప్రత్యేక వాహనాల ద్వారా పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఏపీకి కరోనా టీకా వచ్చేసింది. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. చూస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఆంధ్రప్రదేశ్ కూడా చేరుకుంది. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, కోవిడ్ వ్యాక్సిన్ ఎన్ని వాయిల్స్ చేరుకున్నాయి, ఎన్ని డోసులు ఇవ్వబోతున్నారు? ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం మనకు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో మరి ఒక స్పెషల్ ఫ్లైట్ ద్వారా మనకు ఈ కోవిడ్ వ్యాక్సిన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇది 4,77,000 డోసులు మన రాష్ట్రానికి రావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు తయారు చేసిన కోవిషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఇది మన గన్నవరం స్టోరేజ్ పాయింట్కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మరి ఇన్సులేటెడ్ వెహికల్స్లో అన్ని జిల్లాలకు తరలించడం జరుగుతుంది. అంటే జిల్లాలకు ఎప్పుడు తరలిస్తారు? ఈరోజే తరలించడం జరుగుతుంది. ఫస్ట్ ఎవరెవరికి వ్యాక్సిన్ వేయబోతున్నారు? ఇక్కడ స్టోరేజ్ పాయింట్ దగ్గర ఏమైనా వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు? మనకు అన్ని జిల్లాల్లోనూ వ్యాక్సినేషన్ అనేది 16వ తేదీన స్టార్ట్ అవుతుంది. కృష్ణా జిల్లా విషయానికి వస్తే మొట్టమొదటి ఫేజ్లో హెల్త్ కేర్ వర్కర్స్ని మరి దీంట్లో వారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సుమారు 36,155 మంది ఇప్పటివరకు రిజిస్టర్ అయి ఉన్నారు హెల్త్ కేర్ వర్కర్స్. ఈరోజు రాత్రి వరకు వాళ్ళకు రిజిస్ట్రేషన్కి అవకాశం ఉంది. రెండవ ఫేజ్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ని మనకు రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ప్రక్రియ కూడా మనకు స్టార్ట్ అయింది. సో 16వ తేదీన ప్రారంభమయ్యే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమము జిల్లాలో 16వ తేదీన 30 సైట్స్లో మనకు జరుగుతుంది. అలాగే మనకు ఇది ఇంకా వ్యాక్సినేషన్ అనేది నిరంతరంగా మనకు కంటిన్యూస్గా జరుగుతుంది. ఎన్ని డోసులు వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది? ఎంత గ్యాప్లో? ఇప్పటివరకు వచ్చిన సమాచారం బట్టి 2 డోసులు 4 వారాల విడిదిలో అని చెప్పారు. అంటే 20 డేస్ తర్వాత మళ్ళీ సేమ్ వ్యాక్సిన్ సేమ్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది. థాంక్యూ. ఈ వైల్స్ అంటే కోవాక్సిన్ కూడా వచ్చినాయి, ఓన్లీ కోవిషీల్డ్ రావడం జరిగింది. ఈ రోజు కోవిషీల్డ్ వ్యాక్సిన్ రావడం జరిగింది. మనకు ఏదైతే డైరెక్టర్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారు 2 వ్యాక్సిన్స్ కూడా మనకు అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. 2 కూడా మనకు చాలా సేఫ్ వ్యాక్సిన్స్ అని చెప్పేసి, మంచి ఎఫికసీ అంటే దాని యొక్క రిజల్ట్ బాగుందని చెప్పేసి మనకు వారు అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత నిపుణులు మరి ఈ 2 వ్యాక్సిన్స్కి అనుమతి ఇవ్వడం. టెంపరేచర్ మెయింటెనెన్స్కి ఎలాంటి జాగ్రత్తలు? ఇది +2 to +8 డిగ్రీస్ మధ్యలో టెంపరేచర్లో వీటిని స్టోర్ చేయాల్సి ఉంటుంది. దీనికి కావాల్సిన అన్ని మనకు ఏదైతే కోల్డ్ చైన్ కావాల్సిన అంత మొత్తము జిల్లాలో అంతా ఉంది. జిల్లాలో 145 కోల్డ్ చైన్ పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు స్టోర్ చేయడానికి ఐస్లాండ్ రిఫ్రిజిరేటర్స్ కూడా మంచి కెపాసిటీలో ఉన్నాయి. అలాగే కోల్డ్ బాక్సెస్, ఐస్ బాక్సెస్ కూడా అన్నీ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద వ్యాక్సినేషన్కు అన్ని ఏర్పాట్లు చేసాం. అదే సమయంలో వ్యాక్సినేషన్ రిఫ్రిజిరేషన్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. ఎక్కడికక్కడ వ్యాక్సినేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఏర్పాట్లు పూర్తి చేసామని చెబుతున్నారు. 2 డోసులుగా ఇస్తాము. ఈ వ్యాక్సినేషన్ ప్రస్తుతం మాత్రం కోవిషీల్డ్ మాత్రమే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. మిగిలినవి తర్వాత పంపిస్తారని కూడా కలెక్టర్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ముందుగా హెల్త్ వర్కర్స్కి ఎవరైతే ఉన్నారో రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా 1వ డోసు వ్యాక్సినేషన్ చేస్తాము, 16వ తారీఖు నుంచి స్టార్ట్ చేశారని కలెక్టర్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రామప్రసాద్తో సత్య ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద నుండి.